ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. ఇక కేసీఆర్ కు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, అలాగే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియల్ కమిషన్ విచారణ చేస్తోంది. ఈ అంశంలో కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక వివరణ ఇచ్చేందుకు కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగినట్టు సమాచారం. అంత టైం ఇవ్వలేమని జూన్ 15లోగా చెప్పాలని కమిషన్ కేసీఆర్ కు తేల్చి చెప్పింది. దీనిపై ప్రస్తుతం మనం డిబేట్ లో చర్చిద్దాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే వాసుదేవరావు గారు భారతీయ జనతా పార్టీ నుంచి, మరి కాసేపట్లోనే బీఆర్ఎస్, అలాగే విశ్లేషకులు కూడా మనతో పాటు యాడ్ అవుతారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా రామచంద్ర నాయక్ గారు, ఏంటి ఒకదాని తర్వాత ఒకటి బీఆర్ఎస్ కి కొంత ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తుంది, కాకపోతే మీరు బీఆర్ఎస్ ని పర్సనల్ గా టార్గెట్ చేశారా, అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారా, నిజంగా అక్రమాల మీద సక్రమంగా విచారణ జరుగుతుందా అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా, ఏమంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కదా, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న విధానాలు ప్రజలకు తెలియజేయడం తప్ప, రెండవది వారు చేసిన నష్టాలు. ఈరోజు ఇస్కమ్ దాదాపు 80,000 కోట్ల అప్పుల్లో తీసుకోవడానికి మరి కారకులు గత ప్రభుత్వం కాబట్టి, ఆ 80,000 కోట్లు మరి ఏ విధంగా అప్పులు చేయడం జరిగింది, దానికి తగ్గట్టుగా మరి విద్యుత్ మరి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్తే 4 రూపాయలకు కేవలం 4 రూపాయలకే యూనిట్లు కొనాల్సిన విద్యుత్ ని మరి దాదాపు 8 రూపాయలుగా యూనిట్ చొప్పున కొనడానికి గత ప్రభుత్వం ఎందుకు నిర్ణయాలు తీసుకుంది, అది ప్రజలకు వివరించడం తప్ప దీనిలో ప్రత్యేకంగా వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు. మనం టార్గెట్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు. వారు ఒక్కొక్క శాఖలో చేసిన అవినీతులు మరి ఇప్పుడు మేము ప్రభుత్వం ఏ విధంగా మరి నష్టాలని పూడ్చే పనిలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కార్యక్రమాలు ముందు తీసుకెళ్లడం అనేది ట్రాన్స్పరెంట్ గా ముందు తీసుకెళ్లే కార్యక్రమం. అందులో భాగంగానే వారు చేసిన ముఖ్యమైన స్కామ్ ఏంటంటే ఈ విద్యుత్ కొనుగోలులో ఛత్తీస్గఢ్ నుండి అక్కడ సిక్ యూనిట్లు కొనడం జరిగింది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు అక్కడ సిక్ యూనిట్లు కరెంట్ సిక్ యూనిట్లను కొనుగోలు చేసి ఆ సిక్ యూనిట్లు దగ్గర నుంచి జనరేట్ అయ్యే కరెంట్ ఉత్పత్తి చేస్తున్నట్టుగా చూపించి అక్కడ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కి ఆ కరెంట్ను వాళ్ళు అమ్ముకొని అక్కడ వాళ్ళు 2 రూపాయలకు 3 రూపాయలకు అమ్ముకొని అక్కడ నుంచి మళ్ళీ 8 రూపాయలు కొనుగోలు చేస్తున్నట్టుగా మళ్ళీ మరి పత్రాలు సృష్టించి మన ప్రజా ధనాన్ని మొత్తం కొల్లగొట్టింది. కాబట్టి అక్కడ నుంచి మరి ఛత్తీస్గఢ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి కొనుగోలు చేసిన కరెంటు వల్ల ఈరోజు రాష్ట్రం దాదాపుగా సుమారుగా 80,000 కోట్ల అప్పులు. అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్, అదేవిధంగా భద్రాద్రి, ఎక్కడ బొగ్గు మన యాదాద్రి కానీ భద్రాద్రి దగ్గర కానీ ఎక్కడ మీకు కొనుగోలు మన చేసుకోవడానికి బొగ్గు మరి అక్కడ సౌకర్యం లేదు. అయితే రామచంద్ర నాయక్ గారు, అయితే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి పాత్ర కొంతవరకు ఉంటుంది, అయితే ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి ఇదంతా ప్రోత్సహించి చేయించారు అనేటటువంటి దానికి ఎక్కడ ఆధారాలు కానీ ఏమి ఉండవు కదా, ఒక వ్యవస్థ చేస్తున్నప్పుడు కేసీఆర్ కి నోటీసులు కూడా ఏ రకంగా చెప్తారు? ప్రభాకర్ రావు గారు, సిఎండి ప్రభాకర్ రావు గారు స్వయంగా కేసీఆర్ గారు చేయమన్నందుకే ఇవన్నీ కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు జరిగిన నష్టానికి 80,000 కోట్ల నష్టం జరిగిన నష్టానికి బాధ్యుడు కేవలం కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ రోజు జగదీష్ రెడ్డి గారిని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని మరి మంత్రులకు స్వేచ్ఛనీయకుండా నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం వల్లనే ఈ రోజు ఈ నష్టాలకు కారణం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారే బాధ్యత తీసుకోవాల్సి, ఇప్పుడు మీరు ఆంధ్రలో చూసారు ఒక 50 కోట్ల స్కామ్ చంద్రబాబు నాయుడు గారిని బాధ్యుని చేసి మరి అక్కడ ఏ విధమైన పరిణామాలు జరిగినాయో యావత్ ప్రజానీకం చూసిందే. మరి ఆడ నిర్ణయాలు తీసుకునే దగ్గర ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్నారని చెప్పేసి ప్రభాకర్ రావు గారు స్వయంగా చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారికి అంటే గత ప్రభుత్వంలో ఉన్న బాధ్యత ముఖ్య బాధ్యులు కరెంటు కావచ్చు, నీటి పారుదల కావచ్చు, మంత్రులకు మన పేరుకు మాత్రమే మంత్రులు తప్ప మిగతా పనులన్నీ నిర్వాహకం చేసిందంతా కేసీఆర్ గారే. మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. వాసుదేవరావు గారు మీరు ఏమంటారు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పట్ల ఏ రకంగా చూస్తారు, మీ పార్టీ వైఖరి ఏంటి?
రైట్ రైట్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇక నర్ర విజయ్ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? ఓకే చెప్పండి. యా విజయ్ గారు నమస్తే. ఏమంటారు అసలు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బీఆర్ఎస్ కు కొంత దెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా తగిన దెబ్బలు కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కాళేశ్వరం గురించి జరుగుతున్నటువంటి విచారణలు కావచ్చు, గొర్రెల పంపిణీ విషయంలో జరుగుతున్న విచారణ కావచ్చు, ఇప్పుడు తాజాగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు నోటీస్ ఇవ్వడం కావచ్చు, ఏ రకంగా చూసుకోవాలి ఇదంతా? ఇది ఒక ప్రభుత్వం మారినప్పుడు జనరల్ గా సహజ సిద్ధంగా జరిగేటువంటి అంశాలండి. ఒక ప్రభుత్వం మారినప్పుడు కొంచెం మేము అప్పుడు ఆరోపణ చేసినటువంటి ఎంక్వైరీ చేయించడం జరగడం ఈ మధ్య ఒక కక్ష సాధింపు లాగా జరుగుతుంటాయి. ఓ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మారినటువంటి సందర్భంలో ఇక్కడ ప్రజలకు ఎట్లా ఉపయోగం జరిగింది ఏంటి అనేది ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు కావాల్సింది కరెంటు. కరెంటుకు సంబంధించి 2014లో తెలంగాణ రాష్ట్రము వచ్చినప్పుడు మొత్తం కరెంటు కొరతలతోటి హైదరాబాద్ లో 5-6 గంటల కోతలతోటి ఉన్నటువంటిది చూసినాం, మనం అనుభవించినాం కూడా. హైదరాబాద్ లోనే మొత్తం 6 గంటల కోత ఉండేది గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. అయితే ఇక మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి తోటి ఇక ఫైటింగ్ లాగానే అయ్యేది. మామూలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా మనం జర్నలిస్టులుగా చూసినటువంటిది కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి తెలంగాణ హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండే. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్ స్థాప సామర్థ్యం కూడా ఎంత ఉండే, స్థాపిత సామర్థ్యం అప్పుడు 7000 మెగావాట్లు ఉండేది, వినియోగం ఎక్కువ ఉండేది మొత్తం. ఇప్పుడు దాదాపు 24000 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్నది. ఇప్పుడు ప్రధానంగా ఎల్ఆర్ సింహారెడ్డి ఇచ్చినటువంటిది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అంశం. మధ్యలో ఎవరు లేదు, ఛత్తీస్ గవర్నమెంట్ అప్పుడు ఎవరున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం కొనుక్కున్నది, ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ జరిగినటువంటి అంశం కిందనే ఉన్నది. ఇక యాదాద్రి అదే విధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటిది, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిర్రు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అయినటువంటి బిహెచ్ఎల్కే ఇచ్చిర్రు మొత్తం. అది కూడా గవర్నమెంట్ సంస్థ బిహెచ్ఎల్ అనేది దేశంలో ఒక పెద్ద పేరు ఎన్నిక మూలకు పడుతుంటే మూసిపోకుండా మూతపడకుండా తెలంగాణ గవర్నమెంట్ 30,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిహెచ్ఎల్కే పోయినటువంటిది తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుంది. నవరత్నాలలో ఉన్నటువంటి దాన్ని బిహెచ్ఎల్ ని ప్రైవేటీకరణ చేయకుండా బిహెచ్ఎల్ కు ఓ రకంగా ఉన్నట్టే తెలంగాణ సమాజమే బిహెచ్ఎల్ ని నిలబెట్టినట్టు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి దాంట్లో ఆ రకంగా. ఇంకొకటి విద్యుత్కు సంబంధించిన అప్పుల విషయంలో మాట్లాడుతున్నటువంటిది, విద్యుత్కు సంబంధించినటువంటి అప్పులు ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉండే, మనం ఇంత పవర్ కావాలంటే దాని కెపాసిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, లైనింగ్ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్లు కావచ్చు, మొత్తం ఆధునీకరణ చేయడంతో ట్రాన్స్మిషన్ మనం ఈజీ పవర్ ఒక క్వాలిటీ పవర్ రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది. లేకపోతే తెలంగాణ పంట ఎట్లా పండింది ఇంత కరెంట్ ఇచ్చుకుంటా వ్యవసాయానికి? అయితే విజయ్ గారు మీ ఒపీనియన్ ఏంటి విజయ్ గారు, అంటే మొత్తం ఈ వ్యవహారంలో స్కామ్ ఏం జరగలేదు అని అనుకుంటున్నారా మీరైతే? మీ ఒపీనియన్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తున్నారు కదా జ్యుడిషియల్ కమిషన్ వాళ్ళు తెలుస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, గవర్నమెంట్ ఒకటి ఏం జరుగుతున్నది, గవర్నమెంట్ వచ్చింది మార్పు జరిగిన తర్వాత ఓ రకమైనటువంటి విచారణ సహజ సిద్ధంగా కొన్ని విచారణలు చేస్తారు కదా, ఆ రకమైనటువంటి విచారణ లాగానే కనిపిస్తుంది. అదే మీరు అన్నారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం కూడా ఇందాక ఇటువంటి అది ఒక రాజకీయ పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది అని అయితే నేను అనుకోవటం లేదు. ఇటువంటి విచారణలు చేస్తున్నటువంటి సందర్భంలో ఓ రాజకీయ పార్టీకి ఎఫెక్ట్ పడి అయ్యేంత సిచ్యువేషన్ ఉంటదని అనుకోండి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, ప్రభుత్వాలు ట్యాపింగ్ చేయనటువంటి ప్రభుత్వాలే లేవండి. ట్యాపింగ్ చేయడానికి అసలు ప్రభుత్వాలే నడవ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లు, ఎందుకంటే మొత్తం వ్యవస్థ ఇన్ని 140 కోట్లు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అది నువ్వు ఎవరు వద్దన్నా, నువ్వు ఎన్ని గట్టి చట్టాలు చేసినా ఏది చేసినా అది ఆగే ముచ్చటే కాదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఇప్పుడున్నటువంటి వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ కావచ్చు, మొత్తం వ్యవస్థలు దొంగలు లంగలు చాలా మంది ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎప్పుడు ప్రభుత్వం పడిపోయే సిచ్యువేషన్ ఉంటుంది అండి. రే ఇప్పుడు ఓటుకు నోటు కేసే ఉన్నది, ట్యాపింగ్ చేయకపోతే ఇవన్నీ చేయకపోతే ప్రభుత్వం పడిపోయి తెలంగాణ అస్తిత్వమే నాశనం అయిపోతున్నటువంటి దశ. అటువంటి టైంలో గవర్నమెంట్ లోకుంటాయి, రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్, రూలింగ్ ఏ గవర్నమెంట్ ఉన్నా అదే చేస్తుంది.
గవర్నమెంట్. ఎందుకంటే అయితే అయితే విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు యాక్సెప్ట్ చేయగలమా అలా అని? ఏ గవర్నమెంట్ అయినా చేస్తుందని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేయగలమా ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని? అంటే ఒక ఉగ్రవాదుల మీదో నక్సలైట్ల మీదో దేశ భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వాలు లేదంటే పోలీస్ శాఖ కొన్ని పరిమితులకు లోపడి రాజ్యాంగానికి లోపడి ఫోన్ ట్యాపింగ్ చేసిందంటే ఓకే, కానీ ప్రాథమిక హక్కు కదా ప్రతి వ్యక్తికి కూడా, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కదా, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది కదా, మనం ఇలా సమర్థించుకోగలమా? ప్రతి ఒక్కరు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారని. ఫోన్ ట్యాపింగ్ కూడా అఫీషియల్ గా ఎవరు చేయట్లేదండి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అఫీషియల్ గా చేయట్లేదు, మొత్తం అన్అఫీషియలే. చట్టం ఉన్న ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది అఫీషియల్ గా చేస్తుంది, అన్అఫీషియల్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది అఫీషియల్ గా చేస్తుందా, అన్అఫీషియల్ గా చేస్తున్నారు. అది ఎట్లా నిరూపిస్తారు? అయినా కాకుండా నేను వాస్తవం మాట్లాడుతున్నా. మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమంటే సమాజంలో కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు, కానీ రియాలిటీ ఏం జరుగుతుంది? నువ్వు తిట్టినా ఖండించినా ఇంకేది చేసినా ట్యాపింగ్ ఆగుతుందా? ట్యాపింగ్ ఆగే ముచ్చటే ఉండదు. ఎందుకు ఉన్న ఇప్పుడు ట్యాపింగ్ విషయం అనుకోండి, ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఉందండి, 50 లక్షల రూపాయలతో ఒక వ్యక్తి దొరికిండు, అవి లేకపోతే అప్పుడు గవర్నమెంట్ పడిపోయేది, తెలంగాణ వచ్చిన కొత్తలే పోయేది, మొత్తం తెలంగాణ అస్తిత్వమే పోయేది. మరి ఊరుకుంటారు అప్పుడున్న రూలింగ్, ఏ అప్పుడు అప్పుడు ఏ రూలర్ ఉన్నా అదే చేస్తారు రూలర్స్, పరిపాలకులు ఆ టైంలో ఎవరున్నా అదే పని చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు అది ఆ చేయకపోతే తెలంగాణ అస్తిత్వమే దెబ్బతినేది. మొత్తం ఇన్నే చంద్రబాబు నాయుడు తిష్టేసి ఉండేటోడు, మొత్తం తెలంగాణ ఎప్పుడో అస్థిరత క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది, అది దాంతో జరిగింది. ఇప్పుడు కేంద్ర ఇప్పుడు ఇప్పుడున్నటువంటి, ఎందుకంటే రాజ్య వ్యవస్థ ప్రజాస్వామ్య పేరు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ ఉన్న రాజ్య వ్యవస్థ పాలక వ్యవస్థ అట్టే ఉంటది. మనం ఖండించవచ్చు ఇట్లాంటివి చేయొద్దు, ఇది హక్కులకు సంబంధించిన భంగం కలుగుతున్నది, ఇవన్నీ మనం ప్రొటీన్ గా ఖండించవచ్చు, కానీ అది సాధ్యమైతే ఖండించినా అది ఓన్లీ మౌత్ కేవలం నోటి మాట కిందనే పనికొస్తుంది తప్ప ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ ఆపుతాయా? ఏ గవర్నమెంట్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం దొరకకుండా చేస్తుండీ ఇంక ఇక్కడ అది కేంద్ర ప్రభుత్వం చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా ఒక పార్టీ చేసినా ఇంకో పార్టీ చేసినా వాళ్ళ రాజకీయ అవసరాలకు చేసినా ఇంకో దానికి చేసినా ఆపాల్సిన అవసరం రామచంద్ర నాయకర్ ప్లీజ్ హలో, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఎవరో మాట్లాడండి. నన్నాను ఏందండి, మీరు ఎవరు నన్నాను ఎవరు? దయచేసి అర్థవంతంగా చర్చించుకుందాం. చిరంజీవి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న ట్యాపింగ్ చేస్తున్న విషయం చిరంజీవే ట్వీట్ చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చిరంజీవే ట్వీట్ చేసిండు, చిరంజీవే స్టేట్మెంట్ ఇచ్చిండు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ట్యాపింగ్. నువ్వు భలే మాట్లాడతారండి కాంగ్రెస్ వాళ్ళు. ఓకే ఓకే, ప్లీజ్ 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 ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం విజయ్ గారు రామచంద్ర నాయక్ గారు 1-to-1 వద్దు దయచేసి, నేను ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ విజయ్ గారు ఇది కరెక్ట్ కాదు, ఇద్దరికి చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ విజయ్ గారు ప్లీజ్ ఈ ట్యాపింగ్ అలవాటు. టిఆర్ఎస్ వెర్షన్ విందాం, టిఆర్ఎస్ వెర్షన్ ఒకసారి విందాం, టిఆర్ఎస్ వెర్షన్ ఒకసారి విందాం. 1-to-1 కాదు రైట్ రామూర్తి మంగపడి జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి. రామూర్తి గారు నమస్తే. రామూర్తి గారు రామచంద్ర నాయక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, మనం బిఆర్ఎస్ వెర్షన్ కూడా విందాం. రామూర్తి గారు ఏంటి ప్రస్తుతం ఈ నోటీసులు? జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం, ఆయన టైం అడగడం, ఆ టైం కూడా కుదరదు అని కమిషన్ కొట్టి పారేసినట్లయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఈ నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇదంతా ఈ వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు? అందరికీ నమస్కారం. కొద్దిగా ట్రాఫిక్ జామ్ వల్ల లేట్గా యాడ్ అయ్యాను. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన ఒక పార్టీ తెలంగాణని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక మహానాయకునికి నోటీసును
ఇవ్వడం అనేది ఒక ఆలోచన ఆలోచన అనేదే చాలా దుర్మార్గమైన చర్య. అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ నుండి. వాస్తవానికి ఈ ప్రాంతాన్ని 60 సంవత్సరాల నుండి ఆగమైపోయిన సంస్థల్ని వ్యవస్థల్ని ఒక్క గాడిన పెట్టడానికి ఈ ఈ రాష్ట్రంలో అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు. ఇది మర్చిపోతున్నారు ప్రతిపక్ష పార్టీలు. కావాలని ఉద్దేశంతో బురద జల్లాలని కేసీఆర్ గారిని ఏదో రకంగా ఏదో నెపంతో ఒక ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి వాస్తవాలు లేకుండా వాటిని పెట్టి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి రేపు ఇంకేదన్నా చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది. మీరు అనుకుంటున్నారు తస్మత్ జాగ్రత్త, తెలంగాణ సమాజం కన్నెర్ర చేస్తుంది, మీరు అంతా ఆగమైపోతారు కాబట్టి ఇప్పటికే మీ యొక్క పిల్లి చేష్టలు, మీ చిలిపి చేష్టలు, మీ యొక్క కుతంత్రాలని, మీ కుళ్ళు కుతంత్రాలని పక్కన పెట్టాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా రామూర్తి గారు, ముఖ్యంగా రామూర్తి గారు, పక్క రాష్ట్రాల నుంచి కొన్నటువంటి పవర్కి సంబంధించినటువంటి దాంట్లో మీ పాత్ర ఏంటి అని కేసీఆర్కు నోటీసులు అడిగినట్టయితే తెలుస్తుంది. ఎక్కువ విమర్శలు అదే వస్తుంది కదా, 4 రూపాయలకు కొనాల్సిన 4 రూపాయలు విద్యుత్ని 8 రూపాయలకు కొన్నారు, అంత పెట్టు కొనాల్సిన అవసరం ఏంటి అనేటటువంటి క్వశ్చన్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆగమైపోయిన సంస్థల్ని, ముఖ్యంగా కరెంటు వ్యవస్థని పునరుద్ధరించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. దీంట్లో నో డౌట్ అవుతుంది. ఎంత కొన్నాడు, ఎలా కొన్నాడు, రైతులకు కరెంట్ ఇచ్చిందా లేదా, ప్రజలకు కరెంట్ ఇచ్చిందా లేదా, వీళ్ళకి శాతగాని దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు కరెంటును ఇవ్వకపోగా కరెంటు ఇచ్చిన వాళ్ళ మీద నెప చేసడం చాలా దుర్మార్గం. ఉన్నదాన్ని వాడుకోకపోగా, ఉన్న ఎక్స్ట్రా వచ్చిన 2000 మెగావాట్లు కూడా వాడుకోపోగా శాతగాని దద్దమ్మలై ఇప్పుడు కేసీఆర్ గారి మీద నెప పెడుతుంది. ఎంత కొన్నారు, దత్త గెలుచుకున్నారు, రామచంద్రయ్య గారు మీరు ఆగండి, చెప్పేది వినండి. మీరు ఆగాల్సింది, అవసరం ఉన్నది. ఎందుకు అంటే మీకు చేత కాదు, ఉన్నదాన్ని ఎలా మెయింటైన్ చేయాలో అంత. అరే 20,000 మెగావాట్లు ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరకు వచ్చినా గానీ మీరు వాటిని కూడా వాడుకోలేని ఒక దద్దమ్మలాగా మీరు చేతగాని ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏది లేకున్నా తక్కువ కొన్నడా ఎక్కువ కొన్నడా, రైతులను ఆదుకున్నాడు, ప్రజల్ని ఆదుకున్నాడు. ఎక్కడ కరెంటు కోతలు లేవండి, ఎక్కడ ఇబ్బందులు రాలేదండి ఇప్పుడు వచ్చిన ఈ 6 నెలల్లో? మరి ఇంతకు ముందు ఎందుకు రాలేదు? అది అంటే కావాలని కేసీఆర్ గారు మంచి చేసిండు కాబట్టి ఆ మంచి ఎందుకు చేసిండో ఏదో నెపం పెట్టి ఆయనని ఒక ఆయన యొక్క మంచితనాన్ని మస్కబారించాలని ఒక దురుద్దేశం తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం లేదు. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని కాపాడిండు, అన్నిటి రకాలుగా అభివృద్ధి చేసిండు, అన్ని తీసుకొచ్చిండు, అన్ని ఆగమైన సంస్థలు ఒక్క దగ్గరికి. మనం బీజేపీ వెర్షన్ కూడా ఇందాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి వాసుదేవరావు గారు ఉన్నారు. నమస్తే వాసుదేవరావు గారు, మిమ్మల్ని తీసుకోవడం లేట్ అయిపోయింది. వాసుదేవరావు గారు, మీ ఒపీనియన్ ఏంటి జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల, ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోలు అంశంలో కేసీఆర్ ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో భారతీయ జనతా పార్టీ విధానం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్ ప్రజలందరికీ నమస్కారాలు. ఒకటి, మనం ఈ గత 10 సంవత్సరాల పరిపాలనలో అనేక అంశాల్లో చూస్తున్నాం ఎక్కడైతే అవసరం ఉందో, ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని తనకు అనుకూలంగా మలుచుకొని అవినీతికి ఆస్కారం తీసుకొచ్చింది కేసీఆర్. అందులో సందేహం లేదు. ఎందుకంటే మనం ఇదొక్క విషయమే కాదు, ఒక విద్యుత్ కొనుగోలు లేకపోతే విద్యుత్ వైట్ పేపర్ మనకి కాంగ్రెస్ పార్టీ రాగానే ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మనదాకా ఇంతే ఇన్ని అప్పులున్నాయి అన్ని అప్పులు అని చెప్పి అనుకున్నాము, తర్వాత ఈ రోజు అధికారులకు ఇన్ని అప్పులున్నాయి అనుకుంటున్నాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా కాగ్ తన రిపోర్ట్ ఇస్తుంది, ప్రతి రాష్ట్రానికి ఆడిట్ అయిన రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో తన బడ్జెట్ వీళ్ళు బడ్జెట్ పెడతారు, బడ్జెట్ లో ఏ విధంగా మరి ఆదాయం ఏంటి, రుణాలు ఏంటి, కాగ్ రిపోర్ట్ లో రుణాలు ఉంటాయి, ఇంతవరకు ఈ రోజు ఎన్ని అప్పులు చేసి అన్ని వివరాలు ప్రతి సంవత్సరం ప్రతి బడ్జెట్ లో తర్వాత అలాగే కాగ్ రిపోర్ట్ వస్తుంది. నిజంగా ఒక విషయం అయితే మనం అందరం ఒప్పుకోవాలి, పవర్ యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కాంగ్రెస్ పాలన మనందరూ తెలుసు. అనేక రకాలుగా ఇబ్బందులు పడటం రైతులు కావచ్చు, రాత్రిపూట వెళ్ళి పొలాల దగ్గర పడుకొని మరి ఆ రాత్రిపూట కరెంటు షాక్ తగిలి అనేక రకాలుగా చనిపోతున్నారు. అటువంటి యొక్క ఆ యొక్క అవకాశాన్ని ఏదైతే విద్యుత్తు వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, సరైన సరఫరా లేకపోవటం ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. మనం మళ్ళా కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఈ రోజు విద్యుత్ వ్యవస్థ ఎలా ఉందనేది నేను మా ఖమ్మంలో చూస్తున్నాను. ఇదివరకు ఒక మెయింటెనెన్స్ కోసం ఎప్పుడో చెప్పేవారు, శనివారం అనో లేకపోతే పలానా రోజు అని చెప్పి
మెయింటెనెన్స్ ఎప్పుడు పవర్ పోయేది. ఈరోజు పవర్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అంటే మరి పట్టణాల్లో మాకు తెలియదు, కానీ టైర్ టూ టౌన్స్ లో అంటే ఖమ్మం లాంటి టైర్ టూ పట్టణాలు, అదేవిధంగా కింద గ్రామాల్లో మాత్రం పరిస్థితి బాగలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు 24 గంటలు చెప్పి దాని అవకాశాన్ని ఎక్కడైతే అవసరం ఉందో, ప్రజల యొక్క అవసరం ఉందో దాని అవకాశంగా తీసుకుని ఎక్కడ ఏ విధంగా దాన్ని మలుచుకోవాలో ఆ విధంగా మలుచుకొని స్కామ్లు చేసింది అందులో వాస్తవం. అంటే అది 4 రోజులు పోతే ఈ కమిషన్ ఏదైతే ఎల్ నరసింహారెడ్డి గారి కమిషన్ ఉందో ఆ కమిషన్ ఖచ్చితంగా బయటకు తీస్తుంది. అయితే వాసుదేవరావు గారు రామూర్తి గారు మాట్లాడుతూ ఎంత కొన్నారు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకైతే ఖచ్చితంగా కూడా మెరుగైనటువంటి విద్యుత్ను అందించారు కదా, రైతులందరికీ కూడా విద్యుత్ను అందించారు కదా అంటున్నారు కదా, యాక్సెప్ట్ చేస్తారా? అసలు అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నేను మీరు ఖమ్మం నుంచి మీరు హైదరాబాద్ కు లగ్జరీ బస్ ఎక్కారు సార్, మంచి లగ్జరీ ఉంది, సీటు బాగుంది, ఏసీ బాగుంది, మంచినీళ్ళు ఇచ్చారు, ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు, కానీ 10,000 తీసుకున్నారు. మీరు దాన్ని సమర్థిస్తారా? మంచి సీట్ వేసాము, మంచి కల మంచి బస్సు పెట్టాము, మంచి ఏసీ పెట్టాము, మీ ఇంటి ముందు బస్సు ఆగింది, 10,000 తీసుకుంటే మాట తప్పు కదా. అది దాని పొంతన ఉండాలి కదా, మీకు ఇచ్చిన సర్వీస్ కి మీరు పే చేసిన ఛార్జెస్ కి పొంతన ఉండాలి. అది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ ఇచ్చారు బాగానే ఉంది, ఆ విద్యుత్ కొనుగోలుకి ఎంత ప్రజల ధనం దుర్వినియోగం అనేది ఇక్కడ ప్రశ్న. అది చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు ఈ రోజు కూడా మరి కరెంట్ ని నిత్యం సరఫరా చేసే బాధ్యత ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ మళ్ళీ అదే 10 రూపాయల వస్తువుని 100 రూపాయలు కొని వస్తువు బాగుంది కదా, రంగు బాగుంది కదా, రుచి బాగుంది కదా అంటే కరెక్ట్ కాదని చెప్తున్నా. అది ఇప్పుడు చెప్పబోయేది ఈ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ గారు చెప్పేది కూడా అప్పుడు అవసరం ఉంది, విద్యుత్ అవసరం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళా సరఫరా కొంచెం ఇబ్బంది పడుతుంది మనందరూ తెలిసిందే. మరి దానికి కారణాలు ఏంటనేది ఇక మళ్ళా 4 రోజుల్లో తర్వాత అది కూడా మనం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, ఏ విధంగా ఎందుకు మళ్ళా పవర్ యొక్క కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఈ రాష్ట్రం అనేది, ఎందుకు మరి విద్యుత్ కొనుగోలులో ఫెయిల్ అయ్యారా లేకపోతే సరఫరాలో ఫెయిల్ అయ్యారా లేకపోతే డబ్బులు లేక కొనటం లేదా అనేది అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మాకక్కర్లేదు రైతులకు చెప్పాలి. ఎందుకంటే మీరు మేము అవసరమైతే ఒక యూపీఎస్ పెట్టుకుంటాం, గంట 2 గంటలు మేనేజ్ చేసుకుంటాం కరెంట్ని, కానీ నిజంగా ఇబ్బంది పడేది రైతులు. మరి దాని విధంగా సోలార్ విద్యుత్ను కూడా మరి పెంపొందించడం కోసమే ఈ రోజున మీరు మరి సూర్యగారు పథకం అటువంటి పథకాలు భారతీయ జనతా పార్టీ కూడా, ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇచ్చే బదులు వాటిని అంటే అన్కన్వెన్షనల్ గా రెన్యూబుల్ ఎనర్జీని కానీ తీసుకొచ్చి మనం పెడితే, ఎందుకంటే ఈ రోజు ఫాసిల్ ఆయిల్స్ అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉపయోగించి మనం ఎంత విద్యుత్ని మనం ఉత్పత్తి చేస్తే అంత నష్టం దేశానికి ఉంటుంది, అంత పొల్యూషన్. తర్వాత రానున్న రోజులకి ఆ యొక్క వనరులు మనకి మిగిలే పరిస్థితి ఉండదు. కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే మరి చేశారో ఆ రోజు అవసరమైతే ఉంది తీర్చారు, మతలబ్ ఈ రోజున బయటికి తీయాలి. ఇదే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది మనం అనేక స్కాములు జరిగినాయి, లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి దాని మీద కూడా ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మా దగ్గర ప్రతిదానికి కూడా నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని పదే పదే ప్రజల దగ్గర ప్రస్తావించినటువంటి అంశం. మరి ఆ నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు ఎందుకు త్వరితగిన కేసీఆర్ ని కావచ్చు లేదంటే ఇతర విషయాల్లో బాధ్యులని మీరు ఎవరైతే ఆరోపిస్తున్నారో వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా మీ మీద. రైట్, ప్రతి సంస్థలో అవినీతి జరిగిన మాట వాస్తవం. గత 10 సంవత్సరాలలో 60 సంవత్సరాల్లో చేయని అప్పులు కేవలం 10 సంవత్సరాల్లో ఎందుకు జరిగినాయి? 70,000 కోట్ల నుంచి మరి 7 లక్షల కోట్ల అప్పులు ఏ విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది? మరి ప్రజా ఆస్తుల్ని తాకట్టు పెట్టే కదా తెచ్చింది. అదే విధంగా ఎక్కడైతే మనకు బొగ్గు సరఫరా లేదో అక్కడ థర్మల్ ప్లాంట్లు పెట్టిర్రు, యాదాద్రి గాని భద్రాద్రి గాని. సింగరేణి నుంచి బొగ్గు ఇక్కడ తేవడం కూడా అంత ఈజీ పని కాదు. ఆ రైల్వే ట్రాక్లు లేని దగ్గర వేసి ఈ రోజు విద్యుత్ ని ఏదో ఉత్తరించినాం. ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కరెంటు చాలా ప్రణాళికలు తీసుకున్నాం. ఏ కొత్తగా ఉత్పత్తి చేసే విధంగా గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? సోలార్ కరెంట్ ఏమన్నా ఉత్పత్తి పెంచడం ఏమన్నా ప్రజల్లో ఏమన్నా అవగాహన కల్పించారా? లేదు. అదే విధంగా గత విద్యుత్ కేంద్రాల్లో ఎన్టీపీసీ కావచ్చు, పాల్వంచ కేటీపీఎస్ కావచ్చు, ఏమైనా కెపాసిటీ పెంచిరా? పెంచలేదు. కేవలం యాదాద్రి భద్రాద్రి మీదనే బిహెచ్ఎల్కే ఇచ్చినట్టు ఇచ్చి వాటి ఎస్టిమేషన్ ప్రతి సంవత్సరానికి ఎస్టిమేషన్ పెంచుకుంటూ మరి
మన ప్రజాధనాన్ని కొలగొట్టి డైవర్ట్ చేసి వాళ్ళు సొంత ఖాతాల్లో వేసుకున్నారు. అదే విధంగా అవినీతి జరిగిన మాట వాస్తవం. కేవలం విద్యుత్ డిస్కమ్ లోనే 80,000 కోట్ల అప్పులు చేసి మరి కరెంట్ ఇంతకుముందు మన బీజేపీ నాయకులు వారు ఇచ్చే చెప్పినట్టుగా 10 రూపాయల వస్తువుని 100 రూపాయలుగా ఇచ్చేసి 100 రూపాయలతో ఇచ్చి ఆహా మేము బాగా ఇచ్చినామని చెప్పడం కాదు. 10 రూపాయల వస్తువుని 10 రూపాయలకే అందించి ఇంకా ఏమన్నా డిమాండ్ సరిపడ విద్యుత్ మనం ప్రజలకు అందించిన రోజు మనం మంచి ఫలాలని ప్రజలకు చేరవేసినట్టు లెక్క. కానీ గత ప్రభుత్వం అలా చేయకుండా కేవలం 10 సంవత్సరాల్లో మరి గత 60 సంవత్సరాల్లో చేయని అప్పులకు మరి 10 రెట్లుగా అప్పు చేసి అంత విద్యుత్ ఎక్కడ పెంచారు, ఎక్కడి నుంచి పుట్టించారు, ఎక్కడి నుంచి సృష్టించారు అది చెప్పే పరిస్థితిలో ఈ టీఆర్ ప్రభుత్వం లేదు. అదే విధంగా పార్టీ వారు లేరు. అదే విధంగా కేసీఆర్ గారు ఒక విద్యుత్ శాఖనే కాదు ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిండు అవినీతితోని. అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అదే విధంగా మిషన్ భగీరథతోని మిషన్ ఇరిగేషన్ దాంట్లో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్రతి దాంట్లో అవినీతి, చేప పిల్లల్లో అవినీతి, గొర్ర పిల్లల్లో అవినీతి, అదే విధంగా రైతు రుణమాఫీ చేసుట్లో అవినీతి, ప్రతి దాంట్లో ఇవి కాలేజీ కట్టుల అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి. అవినీతి లేకుండా గత ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని ప్రజలకు చేరవేయలేదు. దాని మీద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కానీ ఏదున్నా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు అక్కడ ఆధారాలు ఎస్టాబ్లిష్ చేయకుండా ఊరికే ఏదో కక్ష సాధింపుగా కేసీఆర్ ను లోపడేసే ప్రక్రియ మా రేవంత్ రెడ్డి గారు చేయరు. ఆధారాలతో ఉన్నా గానీ ప్రభుత్వ పరంగా జుడిషియరీ మరి చర్యలు అన్ని చేసిన తర్వాతనే అన్ని ఒక్కొక్క శాఖకు ప్రతి దాంట్లో జరిగిన అవినీతి అన్నింటినీ మూకుమ్మడిగా ఒకసారి ప్రజల ముందు పెట్టి ప్రజా కోర్టులోనే కేసీఆర్ గారికి శిక్ష పడే విధంగా ముందు తీసుకెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మంచిగా ప్రజల్లో అంటే ఈ కక్ష సాధింపు లేకుండా చట్టపరంగా చేయాల్సిన పనులు ముందు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా కక్ష సాధింపుల కోసం పక్కన పెడితే ప్రజాపాలన అందించడంలో కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు సెక్రటరీకి మరి ప్రజలకు అందుబాటు ఉంటూ మరి పాలన ముందు సాగిస్తా ఉన్నాం. ఆరు శాఖలకు ఒకే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ని పెట్టినండి. ఎక్సైజ్ లో దోపిడీ విజయ్ గారు, విజయ్ గారు ఏమంటారు? ప్రధానంగా ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఆరోపణలు ప్రజల సొమ్ము వృధా చేశారు, పథకాలు ఇవ్వాలి లేదంటే దాని పేరు మీద వాళ్ళు పేరు రప్పించుకోవాలన్న దానికంటే కూడా ఎక్కువగా డబ్బు వృధా చేశారు. అది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి అవినీతి చేశారు. బాగా దాని వాల్యూ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టారు, ఆ ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి సొమ్మును వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వినిపిస్తుంది కదా, ఏమంటారు మీరు? ఆరోపణలు చేశారండి, అవి నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది, అది నిరూపిస్తే చూద్దాం. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారు, అప్పుల గురించి మొత్తం వృధా అయినటువంటి దాని విషయం చెప్తున్నారు. అప్పుల గురించి చూసినట్లయితే ఆర్బీఐ చెప్తున్నటువంటి లెక్కలు కావచ్చు, పార్లమెంట్ లో ఇచ్చినటువంటిది, ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి దాని ప్రకారము మనం జిఎస్డిపి ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా జిఎస్డిపి రేషియోనే అప్పులున్నాయా లేవా ఏంది అనేది తెలుస్తుంది. జిఎస్డిపి రేషియో ప్రకారము మనది 30% మాత్రమే ఉన్నాయి. మనకున్నటువంటి పర్మిషన్ ఇదంతా ఏంది, అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతితోటే తీసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఎఫ్ఆర్బిఎం పరిధి కూడా మనం దాటాలి. ఎఫ్ఆర్బిఎం పరిధి ఇంకా రూల్ స్ట్రిక్ట్ గా ఉంటుంది, అది మనం దాటను ఎన్నడూ దాటనటువంటి సిచ్యువేషన్. భారతదేశంలో మనం ఉన్నటువంటి 30 రాష్ట్రాలలో మనం అప్పు తీసుకున్నటువంటి రాష్ట్రాలలో మనం 23వ రాష్ట్రంగా ఉన్నాము. ప్లస్ క్రియేషన్ అప్పులు ఎన్ని తీసుకుంటే ఆస్తుల క్రియేషన్ ఎంత అయిందో చూసుకోవాలి. మన జిఎస్డిపి 14.5 లక్షల కోట్లకు పోయింది. మీరు ఏంది జిఎస్డిపిలో ఓన్లీ బడ్జెట్ అప్పులు చూస్తే ఇంకా 3.5-4 లక్షల కోట్లే ఉన్నాయి. మిగతా కార్పొరేట్ అప్పుల కింద చూపించినటువంటి కార్పొరేషన్ అప్పుల కింద చూపించినటువంటివి ఉన్నాయి. ఇది మనం ఒక ఆర్థిక క్రమశిక్షణతోటే తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసింది అనేది ఆర్బీఐ నిన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటిది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఈ నాలుగు నెలల కాలంలోనే 26,000 కోట్లు అప్పులు చేసినటువంటిది. స్పెషల్ గా ఎఫ్ఆర్బి మిగతా సంబంధించిన కొన్ని అనుమతులు తీసుకొని వస్తున్నటువంటిది. మన తెలంగాణ రాష్ట్రము ఆస్తు అప్పులేనియో దానికంటే అప్పులు నీకు ఒకవేళ అట్లా చూసుకున్నా కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ చూసుకున్నా నీకున్నటువంటి 7 లక్షల కోట్లు అని చెప్తున్నటువంటిది కదా. అట్లా చూసుకున్నా మనకు 15 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంది. 15 లక్షల కోట్ల జిఎస్డిపి ఉన్నటువంటి ప్లస్ ఇవి కాకుండా మిగతా ఆస్తులు ఎట్లుంటాయి, ఒక్కొక్క ఆస్తికి సంబంధించినటువంటిది ఆస్తులని అప్పులను చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.
అట్లా చూస్తే మనం అది పెద్ద విషయంలో కాదు. భారతదేశం కేంద్ర ప్రభుత్వం తెలుసా అండి, జిఎస్డిపిలో చేసినటువంటి అప్పు మొత్తం 70% ఉన్నది ఇప్పుడు. 70% భారతదేశం అప్పు జిఎస్డిపి. ఎవరికైనా సూత్రం ఒకటే, రాష్ట్రానికైనా కేంద్రానికైనా. మన రాష్ట్రం ఏమో 30% లో ఉన్న జిఎస్డిపి 30% లో ఉంటే, కేంద్రము జిఎస్డిపిలో 70% దాకా పోయిందండి. 70% పోయినా అది అప్పులలో ఉన్న అది ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఉన్నటువంటిది. అయినా మేము ఆర్థిక అట్లనే ఉన్నామని చెప్తున్నటువంటిది భారతదేశం. అందుకే మన తెలంగాణ రాష్ట్రము ఈ రకమైనటువంటి ఆస్తుల క్రియేషన్ జరిగింది. తెలంగాణ వచ్చినప్పుడు 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి ఉండే, ఇప్పుడు 15 లక్షల కోట్ల వరకు జిఎస్డిపికి పోయినాయి. అప్పుడు ఉన్నటువంటి ఆదాయం ఎంత, ఇప్పుడు 2,17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రికరంగా వచ్చింది కదా సంవత్సరానికి. ఇప్ప పెట్టుకుంది 2,50,000 కోట్లు లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ఈ 2,17,000 కోట్లు పోయిన ఆర్థిక సంవత్సరం వచ్చింది కదా. అంత ఆదాయం పెరిగింది కదా రాష్ట్రానికి సంబంధించినటువంటి. ఇంత ఆదాయం సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయం 2.5 లక్షల కోట్ల వరకు వస్తుందని అంచనాతో ఇప్పుడు ఈ బడ్జెట్ లో పెట్టినట్టు, తాత్కాలిక బడ్జెట్ లో పెట్టినటువంటి. అంటే ఇంత ఆస్తి ఇంత ఆదాయము, తెలంగాణ కెపాసిటీ పెరిగింది, పర్ క్యాపిట ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిట విద్యుత్ వినియోగం పెరిగింది. దేశంలో ఎక్కడ లేదు, నెంబర్1 నెంబర్ 2 పర్ క్యాపిట విద్యుత్ వినియోగంలో కూడా. ఇదంతా ఎందుకు వచ్చింది, ఒక డెవలప్మెంట్ సూచికలు, ఇవన్నీ అభివృద్ధి సూచికలు. అభివృద్ధి సూచికలలో మనం దేశంలోనే ఒక రకం, దేశానికి డబ్బులు ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటండి. తెలంగాణ లేకపోతే దేశం ఏదైనా ఇంక. ఇప్పుడు రాజకీయంగా మనం ఘోరంగా విఫలం, ఘోరంగా అస్తిత్వం వల్ల దెబ్బతినే పరిస్థితికి వచ్చింది తప్ప, మనం ఆర్థికంగా దేశాన్ని ఆదుకుంటున్నాం, మహారాష్ట్ర ఆదుకుంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు దేశంలో కీలకమయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా దేశాన్ని ఆదుకోవట్లేదు, వాళ్ళు కీలకమయ్యారు. మన దేశాన్ని ఆదుకుంటున్నా, ఆర్థికంగా ఆదుకుంటున్నది కానీ మన రాజకీయంగా శూన్యం ఏర్పడే. తమిళనాడు వాళ్ళు ఇస్తారు. అంతే స్టాలిన్ వేరే కూటమిలో చక్రం తిప్పుతున్నాడు. మన తెలంగాణ రాజకీయ అస్తిత్వమే లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడదండి. ఇప్పుడు మన పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో కూర్చుంటే ఏందండి, 2 MPలు ఉన్న పవన్ కళ్యాణ్ సెంటర్ లో చూస్తుంటే తెలంగాణ వాళ్ళు యాడర్లు కెమెరాలు ఎంత చూసినా దొరుకుతలేదు తెలంగాణ వాళ్ళు. 10 ఏళ్లకే తెలంగాణ ఈ రకంగా అయిపోయినటువంటిది. అది ముందలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విజయగారు ఎందుకు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినపడదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ కూడా 8 MPలు గెలుచుకుంది కదా, MIM కూడా ఒక స్థానం ఉంది కదా, 9 మంది MPలు ఉన్నారు కదా. వీళ్ళు ఎవరు ప్రశ్నించాలనుకుంటున్నారు? మీరు తెలంగాణ అంశాల కోసం ఫ్రంట్ బెంచ్ లేమో వీళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూర్చున్నారు. ఆంధ్ర వాళ్ళు మాట్లాడమన్నారు చాటి మాట్లాడుతున్నాను. వాసుదేవరావు గారు చెప్పండి, ఒక నిమిషం వాసుదేవరావు చెప్పండి. వారు చెప్పిన పాయింట్ విజయ్ కుమార్ గారు చెప్పింది చాలా స్పష్టంగా, చాలా మంచి విషయాన్ని లేవనెత్తారు. తప్పకుండా కూడా తెలంగాణ రాష్ట్రం పన్నులు చెల్లిస్తుంది, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ పన్నులు దాంట్లో వారి యొక్క మిగిలిన రాష్ట్రాల కంటే బాగానే రెవెన్యూ జనరేట్ అయింది. మరి ఈ రోజున ప్రజలు ఎందుకు మొత్తానికి కాల్ చేశారనేది కూడా మనం ఈరోజు విజయ్ కుమార్ గారు చెప్పారు. దాని వెనక ప్రజల యొక్క విజ్ఞతను మనం ప్రశ్నిస్తున్నామా, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నామా? ఎందుకు ప్రజలు కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా దేశ్కి నేత కేసీఆర్ గారిని ఎందుకు గల్లీలోనే పరిమితం చేశారనేది ఈరోజు ప్రజలందరూ ఆలోచించుకొని చేసింది. ప్రజల యొక్క నిర్ణయాన్ని మనం తప్పడ్డం కానీ ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు మరి కనీసం ఒక్క నిమిషం వాసుదేవరావు గారు అలా కాదు విజయ్ కుమార్ గారు అంటే బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేవలం తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడుతుందా? విజయ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేవలం పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినబడుతుందా? రైట్, వన్ టు వన్ వద్దు వాసుదేవరావు గారు విజయ్ కుమార్ గారు
ప్లీజ్, ఎవరికేం అర్థం కాదు, ఎవరికేం అర్థం కాదు, చూస్తే ఆడియన్స్ ఎవరికి ఏం అర్థం కాదు. ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడదాం ప్లీజ్ ప్లీజ్. వాసవ గారు ప్లీజ్ వాసవ గారు, విజయ్ కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్. ఇట్లా ఇట్లా ఎవరికేం అర్థం కాదు, ఇట్లా ఎవరికేం అర్థం కాదు. రామతి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు వాళ్ళు చెప్పేది వాసుదేవ గారు ఒక మాట చెప్తున్నాడు, కాంగ్రెస్ అతను ఒక, నిజంగా వీళ్ళు అప్పులు 6 లక్షలు ఉన్నాయి అని అని చెప్తున్నారు. 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. 40 లక్షల కోట్ల ఆస్తులు పెంచాం, దీని గురించి ఎవరు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో ఏది లేదన్న అనే పరిస్థితి నుంచి అన్నీ ఉన్నాయనే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇదే బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి అన్ని రంగాలలో మాకు అవార్డులు ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది అంటే, మేము పని చేయకుంటేనే అవార్డులు. పార్లమెంటు సాక్షిగా ఇదే బీజేపీ ప్రభుత్వం, అది పార్లమెంటు సాక్షిగా మాకు అవార్డులు ఇచ్చిందా? ఎట్లా ఎందుకు ఇచ్చింది? మరి అది దానికి సమాధానం లేదండి. కాబట్టి వీళ్ళు ఆస్తుల గురించి మాట్లాడారు, ఓన్లీ అప్పుల గురించి మాట్లాడతారు. మా విజయ్ కుమార్ గారు చెప్పారు, ఖచ్చితంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది కాబట్టి 23 రాష్ట్రాల కంటే తక్కువగా తీసుకున్నాం అప్పులు. మరి ఎక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో ప్రధానమంత్రే అసలు దేనికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి ఈ దేశాన్ని అధోగతి పాలు చేసింది. ఇంకా ఈ దేశంలో సరైన వసతులు లేవు, ఇంకా నీటిని సక్రియంగా వాడుకునే పరిస్థితి లేదు, ఇంకా కరెంటుని మంచిగా ఉత్పత్తి చేసుకుని కరెంటు దేశానికి మంచిగా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా ఉద్యోగాలు లేవు, ఇంకా పల్లెళ్లకు బస్సులు పోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ దేశం 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఈ 15 సంవత్సరాలు వీళ్ళు, గత 60 సంవత్సరాలు 2 పార్టీలే కదా ఏలింది ఈ దేశాన్ని. వెళ్ళిన వీళ్ళే ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు, ఎవరైతే మనిషిని చంపినరో, ఎవరైతే హత్య చేసినో వాళ్ళే సంతాప సభలు పెట్టిరు. మళ్ళీ ఇది చాలా దుర్మార్గం ఈ దేశానికి. కాబట్టి దేశం ఎలా అభివృద్ధి కావాలో అది చూడకుండా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి అన్ని రకాలు, మేము ఇచ్చిన హామీల్ని ప్రతిదీ ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడ్డం, అంధకారంలో ఉన్న తెలంగాణను వెలుగులమయం చేసాం. ఇది తప్పంటారు, ఇది తప్పంటారు వీళ్ళు, ఇది తప్పంటారు. మీకు వీళ్ళు ఎంక్వైరీ పెట్టుకోమనండి. వీళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక నోటీస్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్తారండి. దానికి ఒక టైం ఇవ్వాలి కదా, ఏం నోటీస్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దానికి ఒక స్టడీ అయితే ఎవరైనా చేస్తారు కదా. మేము అసలు ఆ సమయం కూడా ఇవ్వమని ఒక దుర్మార్గమైన పోకడ పోతే అది మంచి పద్ధతా? అది మంచి పద్ధతా? వీళ్ళు మీరు మేము చాలా అన్ని రకాలుగా అందరికీ ఉపయోగపడ్డామని చెప్పారు. ఇప్పుడు ఒక పెళ్లిలో మంచి భోజనం పెట్టి మంచి కట్న కానుకలు ఇచ్చి మంచి బ్రహ్మాండంగా గ్రాండ్ గా చేస్తే పలకరించలేదని ఆ పెళ్లినే క్యాన్సిల్ చేసిండట. ఓ గట్లున్నది వీళ్ళ సంగతి. కానీ అంటే కేసీఆర్ గారు అన్ని చేశారు ఈ రాష్ట్రానికి, ఏది కావాలనో అది చేశారు, ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. ఏదో పలకరించలేదనో, ఏదో మంచిగా దగ్గర చేయలేదనో. వీళ్ళు ఈ తరం దరిద్రం తప్ప వాస్తవానికి మీరు అన్నట్టు ఈ తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినపడాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే. ఎందుకంటే గత 10 సంవత్సరాలు నుంచి వీరు కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఏ ఒక్క అంశం మీదైనా బీజేపీ పార్లమెంట్ లో గొంతెత్తారా? మా 7 మండలాలు పోయినాయని మేము మొత్తుకుంటే ఎప్పుడైనా గొంతెత్తారా? మా తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం ఏ పార్టీడైనా ఏ బీజేపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ఎన్నిసార్లు విభజన అంశాల మీద నినాదాలు చేశారు రాలేదు. వీళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. తెలంగాణ హక్కుల కోసం ఎప్పటికైనా పోరాడేది, ఇప్పుడు ఏదో ఇబ్బంది అయినందని ఏదో ఒరిగిపోయింది ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఒక సింహం లాగా ముందుకొస్తాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎప్పటికైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పోరాడేది, సాధించేది, అభివృద్ధి చేసేది తెలంగాణ రాష్ట్ర సమితి, రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రైట్, ఓకే. రామచంద్ర నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఒక నిమిషం, ఒక నిమిషం. వాసవేరు గారు వస్తున్నా మీ దగ్గరకు వస్తా ఒకసారి. రామచంద్ర నాయక్ గారు, ఈ విద్యుత్ ఈ విద్యుత్ అంశం దగ్గరికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం చీకటమయం, తెలంగాణ అంధకారం అయిపోతుంది అనేటటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. కానీ ప్రజలు విశ్వసించలేదు, మీరు పవర్ లోకి వచ్చారు. కానీ మీరు పవర్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా పవర్ పోతుంది ప్రజల దగ్గర, ఇళ్లలో విద్యుత్ ఉండట్లేదు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది కదా, ఏంటి అది? మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? అది ప్రచారమే కాదు, నిజం కూడా అంటున్నారు.
ప్రతి జిల్లా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. ఒక్క నిమిషం రామత్తాయి, ప్రజల దృష్టి మరల్చడానికి ఈ కేసులు ఈ విచారణలు జరుగుతున్నాయా లేదంటే నిజంగా ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నారా? అలాగే వాసుదేవరావు గారు కూడా ఇందాక ప్రస్తావించారు పవర్ పోతుంది కదా, అసలు దానికి కారణం ఏంటి? తెలంగాణలో ఇప్పుడు ఏమైనా షార్టేజ్ ఉందా, విద్యుత్ ఏమైనా షార్టేజ్ ఉందా, అసలు విషయం ఏంటి అనేది ప్రజలకు చెప్తే మంచిది కదా అనేటటువంటి ఒపీనియన్స్ కూడా ఉన్నాయి కదా, ఏం చెప్తారు? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మన అవసరానికి డిమాండ్ కు తగ్గట్టు కంటే కూడా ఇంకా అధికంగా ఈరోజు మన విద్యుత్ కొనుగోలు జరగడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కూడా అధికమించి మేము ఈరోజు సప్లై చేస్తున్నా గానీ కొంత గ్రౌండ్ లెవెల్లో కింద కొంత అవకతవకలు, ఇంకా గతంలో హరీష్ రావు గారి కంట్రోల్ లో పనిచేసిన సంఘాలు ఉత్పత్తి చేశారా గది చెప్పండి. ఒక్క నిమిషం రామూర్తి గారు ఆయన సంఘాలు ఈరోజు కరెంట్ మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాయి. ఒక సంఘం హరీష్ రావు గారు కంట్రోల్ లో పనిచేస్తాను ఇబ్బంది పెడుతున్నారు కానీ ఎక్కడ కరెంటు ఉత్పత్తిలో, ఎక్కడ సరఫరాలో, ఎక్కడ ఎలాంటి నాణ్యతలో గానీ డిమాండ్ కంటే ఎక్కువ మీకు 100 అవసరం ఉంటే 120 యూనిట్లు మేము సప్లై ఈరోజు ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంది. అటు జల విద్యుత్ కేంద్రాలు గానీ ఇటు థర్మల్ విద్యుత్ కేంద్రాలు గానీ అదేవిధంగా కొనుగోలు గానీ ఎక్కడ తగ్గియలేదు. ఇది వాస్తవం కావాలంటే మీరు అకాల వర్షాల వల్ల అక్కడక్కడ కొంచెం విద్యుత్ లైన్లు దెబ్బతిన్న మాట కూడా వాస్తవం. మొన్న వచ్చిన గాలి దుమానంతో కొంచెం మన లైన్లు కొంచెం అక్కడక్కడ చాతగాదని చెప్పండి మాకు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పవర్ పోయింది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎక్కువ జరుగుతుంది. ప్రభుత్వానికి జరుగుతున్నప్పుడు 8 రూపాయలు ఎందుకు కొన్నారని దాని మీద సమాధానం ఇస్తున్నారా? ఏ కాడికి కేసీఆర్ ఓహో ఆహా ఓ అని చెప్పి ఆయన అవినీతి, ఆ కుటుంబం మొత్తం అవినీతి కూరుకుపోయి ఈరోజు ప్రతి శాఖలో లక్షల కోట్లు మింగిలని మేము చెప్తున్నాం. ప్రజలకు కూడా ఆ విషయాలు వాస్తవాలు తెలుసు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టింది. ఈ రోజు మేము ఎలాంటి ఆంతర్యాలు లేకుండా కరెంట్ సప్లై చేస్తున్నాం. డిమాండ్ పెరిగింది ఈ రోజు ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరగడం వల్ల, మరి ఆ టెంపరేచర్ పెరగడం వల్ల ఏసీలు కన్జంప్షన్ పెరిగింది, పవర్ కన్జంప్షన్ పెరగడం వల్ల కొంత అక్కడక్కడ చిన్న చిన్న మరి అవకతవకలు జరగవచ్చు సమ్మర్ కాబట్టి ఎండాకాలం. ఇదే విషయం రామచంద్ర నాయక్ గారు, ఇదే విషయం స్పష్టంగా గనక ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ మీడియా ముందు చెప్తే బాగుంటుంది కదా. ఎక్కడ కరెంటు కోతలు లేవు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. రైట్, ఓకే వాసవరావు గారు సప్లైలో డిమాండ్ ఉంది, డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ ప్లీజ్. వాసవరావు గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తున్నారు, మొత్తం కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ కోరినటువంటి పార్టీలో మీ పార్టీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విచారణ పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా లేదంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారా? వాసవరావు గారు ప్లీజ్ రెస్పాండ్. రామచంద్ర నాయక్ గారు ఎక్కడైనా సరే విద్యుత్ సరఫరాకి అని ఇబ్బందులు అంటే మన జరిగిన మన వచ్చిన వర్షాల తర్వాత నేనేం తప్పట్టడం లేదు, కానీ దానికి ముందు నుంచే ఒక విద్యుత్ యొక్క సరఫరా సరిగ్గా లేదు అన్నది మాట వాస్తవం. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ పెద్దలు ఏమంటున్నారంటే ఆ యొక్క ఆ కార్మిక సంఘాలు కొంత కావాలని బురద జరుగుతుంది, మరి కావాలని కరెంట్ ఆపుతున్నారా, లెగ్గులు తీస్తున్నారా, మరి ఫీజులు తీస్తున్నారా తెలియదు, కానీ మరి దాని
కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఏది ఏమైనా ఒకటైతే వాస్తవం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యుత్ లో మాత్రం సరఫరాలో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎస్పెషల్లీ నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ వరకు అది కరెక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్. ఈ రోజున జనరేటర్ సెట్స్ కి మళ్ళా సేల్స్ పెరిగినాయి, వాళ్ళ యొక్క ఖర్చులు పెరిగిపోయినాయి. మీరు ఏ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అడగండి, ఈ రోజున ఖచ్చితంగా కూడా మంత్లీ మంత్లీ వాళ్ళకి వచ్చే జనరేటర్ సెట్స్ మీద తర్వాత డీజిల్ మీద ఖర్చులు పెరిగినాయి అన్నమాట వాస్తవం. సరే అది మనం ఒప్పుకోకపోతే కేసీఆర్ పరిస్థితి ఇందాక చెప్పారు కదా పెద్దలు, కేసీఆర్ నాయకులు మన టీఆర్ఎస్ నాయకులు చెప్పారు, మేము 10 సంవత్సరాల్లో ఎప్పుడైతే పోరాటం చేశాము కానీ మేము మాకు భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ రాలేదని. కానీ ప్రజలు మీరు ఎంత పోరాటం చేశారు, మీరు ఏం చేశారు, దాన్ని బట్టి కనీసం స్థానం లేకుండా చేశారు. ఒకటో రెండో సీట్లన్నా ఇవ్వాల్సిన మినిమం కూడా ఇవ్వలేదు అంటే అది పూర్తిగా వైఫల్యమైనట్టు. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణలన్నీ గొర్రెల పంపకం మీద కావచ్చు, లేదంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు ఈ కరెంటుకు సంబంధించినటువంటి కమిషన్ వేశారు కదా దీని మీద కావచ్చు, ఈ విచారణలన్నింటి పట్ల భారతీయ జనతా పార్టీ సంతృప్తికరంగా ఉందా, లేదంటే సిబిఐ ఎంక్వైరీకి ఇంకా డిమాండ్ చేస్తున్నారా? సిబిఐ ఎంక్వైరీకి మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళు కోరిక ఖచ్చితంగా మేము దాన్ని చేపట్టడానికి ఎప్పుడు కూడా భారతీయ జనతా, ఎందుకంటే ఇది ఒక దేశం యొక్క రాష్ట్రం యొక్క బాగుల గురించి, అవినీతిని అరగట్టడం గురించి. మీ ఆడియో మీట్లోకి వెళ్ళింది వాసవ గారు. అందుకపోతే ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఎప్పుడు ఎన్నికలు అయిపోగానే చాలా హడావుడి చేశారు. మరి దాని మీద అంతకుముందు ముఖ్యమంత్రి గారు మేము దీన్ని సిబిహెచ్ఏ పట్టాలని అన్నారు. మరి ఈ రోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చిత్తశుద్ధి ఉంటే వారు వెంటనే దాని మీద చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం లేఖ రాయొచ్చు. కానీ ఆ విధంగా అయితే జరగట్లేదు. ఇప్పటికి కూడా అది ఇంకా నడుస్తూనే నడుస్తూనే ఉంది. ఈ 100 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ 100 రోజులు అయితే 200 రోజులు అయిపోయినాయి. అలాగే ఈ యొక్క రేపు 15 వరకు మరి మళ్ళీ వేచి చూడని చెప్పి రైతు రుణమాఫీ మీద మారాడారు. ఇటువంటి మరి కాలయాపన చేస్తూ ఇంకా గేట్లు తెరిచామని చెప్తున్నారు కదా, గేట్లు తెరిచాము, అవి తెరిచాం, ఇవి తెరిచాం అంటున్నారు. దాని ఆ దిశగా ఏమన్నా మరి 2-3 నెలలు దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అవినీతికి, విద్యుత్ కొనుగోలులో చేసిన అభివృద్ధికి మీరు కట్టుబడి ఉంటారా, వారిని మరి చట్టపరంగా శిక్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, దానికి చెప్పండి అన్న గారు. మీరు శిక్షించాలా, శిక్షించాల్సింది మీరు. విచారణ జరిపిన తర్వాత కేంద్రంలో మోడీ గారు కూడా చాలా సార్లు మన కేసీఆర్ గారు అవినీతి కోట్లు లక్షల కోట్లు దాటినాయి, బండి సంజయ్ గారు త్వరలోనే జైలుకి వెళ్తున్నాని చెప్పి 100 సార్లు మీ గవర్నమెంట్ కదా చేస్తుంది ఎంక్వైరీ, తప్పకుండా పారదర్శకంగా. ఇప్పుడు మీరు వాళ్ళు శిక్షించాల్సిన లేదా క్లీన్ చిట్ ఇవ్వాల్సిన మీరే, మీరు ఏది ఇస్తారో చెప్తే, లేకపోతే మమ్మల్ని చెప్పడం మేము చేస్తాం. ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు, మీరు దాన్ని మీ నిజాయితీని మీ యొక్క నికార్సంతనాన్ని నిరూపించుకొని నేను త్వరితగతిని దాన్ని నిరూపించండి. మీరు నిరూపించకపోతే మీరు చేసిన నినాదాలు అవుతాయి, లేకపోతే సిబిఐ కప్ చెప్పండి. ఎందుకు భారతీయ జనతా పార్టీ సిబిఐ కప్ చెప్పమంటుంటే ఎందుకు మీరు ఏ విషయంలో కూడా సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? తప్పకుండా వారు చేసిన మూకుమ్మడిగా బయటకు తెచ్చిన తర్వాతనే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో చట్టపరంగా అనేది ఈరోజు వేసిన కమిషన్ వారు నిర్ధారిస్తారు. దాని తర్వాత మా ముఖ్యమంత్రి గారు మరి అది ఏ విధంగా దీంట్లో హరీష్ రావు గారు ఒక దాంట్లో ఫోన్ టైమింగ్ దాంట్లో ముఖ్య ప్రధాన సూత్రధారులు, అదే విధంగా కేటీఆర్ గారు డ్రగ్స్ కేసులలో వాటి వీటిలలో వెనుక ఉన్నారు, అదే విధంగా కేసీఆర్ గారు నీటి పారుదల విద్యుత్ అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ మిగతా అవినీతిలో కేసీఆర్ గారు ఉన్నారు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా శిక్షించాలనేది చట్టపరంగా చట్టం చర్యలు తీసుకుంటది, తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి. రామచంద్ర సిబిఐకి ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అనే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఏంటి అసలు మీ ఉన్న ఇబ్బంది ఏంటి సిబిఐకి ఇవ్వడానికి కేసులన్నీ? ఏమంటారు ఈ కేసులన్నీ సిబిఐకి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి అసలు? యా బీజేపీ టీఆర్ఎస్ మేము వేరు అని మేము భావించట్లేదు. ఇక్కడ మేము నాయకులం సరే వేరే వేరే అనుకుంటూ ఉండొచ్చు, కానీ పైన వారిద్దరు ఒకటే. నల్ల చట్టాలకు గానీ కేంద్రంలో తీసుకున్న ఏ బిల్లులకు గానీ ప్రతి బిల్లుకు కేసీఆర్ గారు సమర్థించిండు, కాబట్టి మేము బి పార్టీగా బీజేపీకి బి పార్టీగా టీఆర్ఎస్ పార్టీని భావిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా రాజకీయంగా బీజేపీ పార్టీని సమర్థించింది కూడా మనం గతంలో ప్రజల ముందు పెట్టినాం. కాబట్టి
కేంద్ర శాఖలు వారిని కాపాడతాయి. ఎవరైతే వారి బీజేపీకి వ్యతిరేక పార్టీలు మన పాలిత ప్రాంతాల్లో మాత్రం ఈడీలు సిబిఐలు వాళ్ళు మోడీ గారు చెప్పు చేతుల్లో పనిచేస్తా ఉన్నారు. కేసీఆర్ ను నిజంగా అవినీతిలో ఇక్కడ వేయాల్సి ఉంటే మరి కేసీఆర్ మోడీ గారు చర్య తీసుకునే అవకాశం ఉన్నా గానీ వారు ఎక్కడ తీసుకున్నట్టు దాఖలాలు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మన సంస్థలతోనే జైల్లో ఉన్నారు. మీరు గమనించాలి, మీరు ద్వంద్వ వైఖరి మీరు అది ఎలక్షన్ స్టంట్, అది ఎలక్షన్ స్టంట్. కవిత గారిని జైలు వేసింది కేవలం ఎన్నికల్లో. మొన్న నిరసిస్తారు, ఇక్కడేమో సమర్థిస్తారు. గత నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రామచంద్ర నాయక్ గారు మనం బిఆర్ఎస్ వెర్షన్ విన్నాం. రామత్ గారు, రామత్ గారు ఇద్దరు చీకటి దోస్తులే. ఎందుకు అంటే ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఒక 6 సీట్లు ఆల్రెడీ బీజేపీ గెలుస్తుందని. ఎట్లా చెప్పిండండి, ఎందుకు చెప్పిండండి? ఆల్రెడీ అమ్ముడుపోయింది కాబట్టి, ఆల్రెడీ అవయవ దహనం ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆ 6 సీట్ల ముందే వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలుస్తున్నారని చెప్పారు. వీళ్ళిద్దరు సీక్రెట్ దోస్తులు. కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి, కేసీఆర్ గారిని ఎందుకంటే కేసీఆర్ గారిని ఏకమై తోడు దొంగల్లాగా సీక్రెట్ దోస్తులాగా ఇద్దరు ఏకమై ఓట్లకు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుని అందుకే డమ్మీ అభ్యర్థులు ఒక దగ్గర పెట్టి 8 మంది డమ్మీ అభ్యర్థులు వీళ్ళు పెడతారు, 8 మంది డమ్మీ అభ్యర్థులు వాళ్ళు పెట్టి వాళ్ళు తెలుసుకోవడం అర్థం అవుతుంది కదా. అర్థమైనట్టు కూడా ఇంకా ప్రజలకు ఏం చేయాలో అది చేయకుండా వీళ్ళు ఇచ్చిన హామీల మీద కనీసం మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడేది, కొట్లాడేది, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ రెండు పార్టీలు త్వరలో ఈ రెండు పార్టీలకు ఎలా బుద్ధి చెప్పాలో చెప్పండి. చివరికి ఏం చెప్తారు విజయ్ కుమార్ గారు? చివరికి ఏం లేదండి, ఎంక్వైరీ అనేది జనరల్ ప్రభుత్వాలు మారినప్పుడు జరుగుతాయి, తర్వాత అది కొంచెం పోతుంది, ఆగిపోతుంటది తప్ప పెద్ద ముందుకు పడే ఏది. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో ఎంక్వైరీ చేసి శిక్ష పడే కేసులు అనేది వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగేటువంటి అయితే 2GB స్కామ్ అని పెట్టారు. చివరికి ఏమైంది, ఉత్తుత్తది అనేది వెళ్ళిపోయింది గతంలో. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళ మంత్రిని రాజీనామా చేయించారు అవినీతి ఆరోపణల మీద. ఈ 60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ కాలంలో చూసినటువంటిది చూస్తూనే ఉన్న పరిస్థితి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. తెలంగాణ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏందో వాళ్ళు ఇస్తారన్న హామీలు ఏమి నెరవేర్చే విధంగా విచారణ చేయండి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారో చిత్తశుద్ధిగా అవన్నీ కూడా ప్రజలకి ఆ యొక్క అవినీతిని బయటికి తీసుకొస్తే వారిని ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే వారికి కూడా మళ్ళా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లోనే వారిని సొగానికి పడేశారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీని 8 సీట్లకు 8 పార్లమెంట్ సీట్లు తీసుకొచ్చారు. ఇదే పద్ధతిలో పోతే ముందు ముందు అనేక ఎన్నికలు ఉన్నాయి. అది డిప్యూటీ లీడర్గా ఎంపీ ప్రజలు మళ్ళా ఆ 8 అంటే ఏదైతే అసెంబ్లీలో ఆదరించారో పార్లమెంట్ కు వస్తారో వారిని ఆదరించలేదు. అదే సమంగా సగానే తీసుకొచ్చారు ముందు ముందు. మనకు సమయం తక్కువ, దయచేసి అర్థం చేసుకోవాలి. రామచంద్ర నాయక్ గారు చివరిగా ఏం చెప్తారు? తప్పకుండా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన అవినీతిని తప్పకుండా పారదర్శకంగా బయటపెట్టడం,
అదేవిధంగా దోషుల్ని శిక్షించడంలో మా ప్రభుత్వం వెనకడ వేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఇంతకుముందు బీజేపీ నాయకులు గారు చెప్పినట్టు శిక్ష పడాల్సిన ప్రతి ఒక్కరికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. అదేవిధంగా సగానికి పడేసి చెప్తున్నారు, సగానికి పడేటప్పుడు 64-63 గెలిచినాం. అదేవిధంగా మా పార్లమెంట్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ బలంగా కనుక పోటీలో ఉండుంటే బీజేపీ సీట్లు రెండు కూడా గెలవని పరిస్థితి ఉండేది. తప్పకుండా విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామత్ గారు, అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అయితే తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు అయితే రేపుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు మాత్రం అంతా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం తెలంగాణ రాజకీయం ఎటు నుంచి ఎటు వెళ్తుందో.